कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते। So, Mike, about the casinos, you own like 100 all over the world? That's right. So, and you said you transfer a couple to my name. Yeah, what to do? Just want to know when exactly that would be. Come on. No, really, I'm a realistic man. Okay, you know that. Okay. But... Okay.
One sec. Hello? Divya, Sneha ni matladutunnanu. Nuvu ekkadunnavu? Mana academy lo undanu. Hey guys, I'll be back. Okay, okay, yeah. Thank you for this. So do I. Ende, Sneha, illu nachunda? Chala baagundandi. Wonderful. She loves your nest. She loves it. No talk. Ikka maataladu. No more talking. It's time for dancing. Dance ardam randi. Sneha, come. You dance. Dance? Yeah. Ippudu ela? సిగ్గులేదట్రా నీకు. పరాయి మగాడికి పెళ్ళా నప్పచెప్పి వెళుతున్నావు. నువ్వు అసలు మనిషివి కాదురా. Feeling the fire with a burning desire. I like the way you move, I like the way you groove. Feeling the fire with a burning desire. ఇప్పుడు కాదు. నో, నాట్ నౌ. ఇప్పుడు కాదు. లేటర్. లేటర్ వెన్? నాట్ ఇన్ ద మూడ్. అది మై గాడ్, నాకు తలనొప్పి, హెడ్ పెయిన్, స్మెల్, తలనొప్పిగా ఉంది. ఇంట్లో డ్రాప్ చేయవా? హౌస్ డ్రాప్ మీ. మై గాడ్. One condition. What? To
3 days, you come to me. Sure. I'll come yes. to your house. Here. Yeah, I like your house. Okay. I'll go now. Be together. Come on. No, please, please. Please. No. Sleep. It's okay. నమస్తే సార్. నమస్తే. నిన్న రాత్రి స్వాతి అన్న అమ్మాయి ఎవరినైనా ఇక్కడ స్టే చేశారా సార్? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు సార్. రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సార్, అంటే కొంచెం సరిగ్గా చూసి చెప్తారా? అన్ని చోట్ల వెతికాను సార్. పేరేంటి? పేరు స్వాతి సార్. చూడండి ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. రాజేష్ స్వాతి కదా? సార్ ఏ రూమ్ లో ఉన్నారు? ఇప్పుడు ఈ లాడ్జిలో ఎవరూ లేరు సార్. నిన్న రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పోలీసులు బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏ పోలీస్ స్టేషన్ సార్? 2 టౌన్ పోలీస్ స్టేషన్కి. ఓకే, బై. స్నేహ. వెయిట్ స్నేహ. నో, లేటర్. బై. Doesn't work this way. హలో. నమస్తే డాక్టర్, నేను స్నేహని మాట్లాడుతున్నాను. స్నేహ చెప్పమ్మా. ఏం లేదు డాక్టర్,
ఆ అమ్మాయిని చూడడానికి వచ్చారేమోనని కనుక్కుందామని ఫోన్ చేశాను. ఇందాకే వచ్చానమ్మా, నీ ఫ్రెండ్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? కొంచెం ఇంప్రూవ్ అయింది స్నేహ. కొద్ది రోజులు ఇలాగే మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే పూర్తిగా కోలుకుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. పర్వాలేదమ్మా, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. నీ పరిస్థితి చూస్తుంటే నాకే నిద్ర పట్టట్లేదమ్మా. ఎలా నీకుకొస్తావో ఏమో. ఆ భగవంతుడి మీద భారం వేసి నా ప్రయత్నం నేను చేస్తున్నాను డాక్టర్. మమ్మల్ని కాపాడతాడనే అనుకుంటున్నాను. ఉంటాను డాక్టర్. ఓకేమ్మా. స్వాతి ఎవరండి మీరు? తను నాకు కావాల్సిన అమ్మాయమ్మా. ఏదైనా ఉంటే మీరు వెళ్ళి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడండి. నడవమ్మను లోపలికి వెళ్ళి కూర్చో. సార్ నమస్తే సార్. సార్ సార్, మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన అమ్మాయిలో స్వాతి అన్న అమ్మాయి మాకు కావాల్సిన అమ్మాయి సార్. ఓ, అయితే లాడ్జి నుంచి పారిపోయిన రాజేష్వు నువ్వేనా? రాజేష్వు నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని పారిపోయి వచ్చావని అది ఒకటికి పదిసార్లు వాగుతుంటే ఎవరో అనుకున్నాను. ఆ రాజేష్వు నువ్వేనా? పర్వాలేదే, పేపర్లో ఫోటో వేయించక ముందే వచ్చేసావు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దిష్టి బొమ్మల నుంచి ఉంటావేంటి? ఆ లాడ్జి నుంచి పారిపోయిన రాజేష్వు నువ్వేనా? మీరు అనుకుంటున్నట్టు మేము అలాంటి వాళ్ళం కాదు సార్. తను నా మరదలు సార్. ఇంకొక 2 గంటల్లో మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది సార్. ప్లీజ్ సార్. దొరికిన ప్రతి వాళ్ళు ఇలాంటి సమాధానాలే చెప్తారు. నేను చెప్పేది నిజమే సార్. నా మీద మీకు అంత నమ్మకం లేకపోతే మా ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి సార్. ప్లీజ్ కనుక్కోండి సార్. నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతో ఈసారికి వదిలిపెడుతున్నాను. ఇంకొకసారి ఇలా జరిగిందో? లేదు సార్, అలాంటిది ఏం జరగదు సార్. జరగదు సార్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రైటర్ సార్, ఇతని దగ్గర సంతకం తీసుకుని ఆ అమ్మాయిని వదిలే. ఓకే సార్. ఇంట్లో ఉందని నాకు తెలీదా? ఇందులో ఉందా లేక పైన ఉందా? ఎక్కడుంది? నేను తను డ్రాప్ చేశాను. డ్రాప్ చేసి ఆల్మోస్ట్ 3 అవర్స్ అవుతుంది. మూడు గంటల ముందే డ్రాప్ చేసావా? అంటే
ఇప్పుడు స్నేహ ఒక్కతే ఇంట్లో ఉందా? అదే నిజమైతే తను ఊరికే ఉన్నదే. ఓకే మైక్ I'll see you later. ఒంట్లో బాగలేకపోతే అక్కడే రెస్ట్ తీసుకొని ఉండాల్సింది కదా. వై అన్నెసెసరీలీ ఇక్కడ డ్రాప్ చేయించుకొని మైకిల్ని ఇబ్బంది పెట్టావు? నన్ను ఇక్కడ డ్రాప్ చేయడం వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడా? లేకపోతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజంతా ఆయనతో సరదాగా గడపకుండా నేను ఇంటికి వచ్చేయడం ఇబ్బంది అనిపించిందా?